విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 48వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఎర్రబత్తుని రాజేశ్వరి కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. సిపిఐ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారని మాజీ మంత్రి దేవినేని చెప్పారు. మంత్రి ఎలంపల్లి కావచ్చు, లేకపోతే యూఓని బదిలీ చేయొచ్చు, లేకపోతే కొంతమంది అధికారులను సస్పెండ్ చేయొచ్చు. ఎవరైతే చేయించిన మంత్రి ఎలంపల్లి శ్రీనివాస్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లా, ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవట్లా, కోట్ల రూపాయల దోపిడీ ఎందుకు జరిగింది, దేవాలయంలో దోపిడీ ఏంటి, ఈ విధంగా దేవాలయ ఆస్తులు దోపిడీ ఏంటి, ఈ విధంగా కురిసింహాలు ఏమైపోయాయి, అమ్మ కనకదుర్గమ్మ తల్లి, వీటన్నిటికీ కూడా జవాబు చెబుతుంది.